కథకి స్వాగతం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బ్రహ్మాండంగా ఉన్నాం. ఓకే, మొన్ననే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు, చాలు విమర్శలు, లేకపోతే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వీటి తర్వాత సంగతి, అభివృద్ధి మీద ఫోకస్ పెడతాను, ఇంకా ఈ అయిపోయింది కదా, మనం గెలిచాం కదా అని ఒక నెల కింద అన్నారు. బట్ చూస్తుంటే సినారియో అట్లా లేదు. లిక్కర్, తర్వాత అంతకుముందు మేడిగడ్డ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వచ్చేసింది. రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా చేస్తుందో కాంగ్రెస్ ఖచ్చితంగా, ఫోకస్డ్గా? ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పృథ్వీని ఇంటికి పిలిచి ఛాయ్ ఇవ్వకుండా మంచిగా మాట్లాడి పలకరించి గేట్ దాకా వచ్చి పంపిస్తే సంతోషపడతాడు. ఛాయ్ ఇచ్చి హ్యూమిలియేషన్ చేసి పంపిస్తే ఇంకొకసారి ఇంటి ముఖం కూడా చూడరు. ఏదైనా కానీ ఆత్మాభిమానం అనేది ఒకటి, స్వేచ్ఛ అనేది ఒకటి, తర్వాత అవినీతి రహితంగా సమాజం ఉండాల్సిన అవసరం ఉన్నదనేది మాత్రం ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజానికి అవసరం. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించుకున్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకం కలలగన్నది ఇటువంటి రాజ్యాన్ని కాదు. అంటే ఒక్కొక్క ఆఫీసర్లు ఇప్పుడు చెప్తున్నారు, ఫోను ఇప్పుడు చేస్తుంటే ఏమో అధికారంలోకి వచ్చినోడు నీకు చేస్తున్నాను అనుకోకు, మొన్నటిదాకా మాకు స్వేచ్ఛ లేకపోయింది, ఎవరికి ఎందుకు కాల్ చేస్తున్నాడు అన్నది ప్రతి ఒక్కటి కూడా ఒక నీడలా వెంటాడుతుంది భయం అనేది మాకు. అందుకనే మేము చేయలేకపోతున్నాం. ఇప్పుడు 2024 is a very important year. 2024 will define democracies. The democracies are under pressure. There's no doubt about that. The anger really is against the perception of uncontrolled migration. I think both the US and India have very stable democracies. So I've been hearing since 2001 about a right-wing turn in politics. This and more. Streaming on News 9 Plus. చాలా సంతోషంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ కూడా మీకు కాల్ చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగత స్వేచ్ఛని మళ్ళీ పొందినటువంటి ఆనందంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి జరిగే ప్రయోజనాల కంటే ముందర నాకు వ్యక్తిగత స్వేచ్ఛ వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషపడుతున్నటువంటి సందర్భం ఉంది. ఆ స్థాయిలో జరిగిందా ఫోన్? ఎస్, 100%. మీరు మాట్లాడుతున్నది 100%. ఎస్, ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే ఏదైతే ఉక్కు సంఖ్యలని, ఏదైతే బారికేడ్ల పరిపాలనని, ఏదైతే భయం నీడలో భద్రత మధ్యన కొనసాగుతున్నటువంటి నీడని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కానీ, మంత్రి అనేటువంటి వ్యక్తి కానీ, ప్రజాప్రతినిధి అనేటోడు ఎటువంటి అవరోధం లేకుండా దగ్గరికి రావాలన్నటువంటి సంకల్పంతో సకల హంగులతో ఒక నిర్ణీత సమయంలో కట్టినటువంటి ప్రగతి భవన్ అని చెప్పేసి ఆ రోజు కట్టినటువంటి గడిని ప్రజలకి, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రప్రథమమైన పని చేసింది మేము. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించే ప్రజాప్రతినిధి, సామాన్య ప్రజల యొక్క సేవకుడు, ఆ భవనం అనేది ప్రజలదని చెప్పేసి ప్రజాభవన్ అని చెప్పేసి పేరు పెట్టడం మొదలుకుంటే, తర్వాత ఆర్టీసీ బస్సుల విషయంలో కానివ్వండి, తర్వాత సిలిండర్ విషయంలో కానివ్వండి, ఉచిత విద్యుత్ విషయంలో కానివ్వండి, రైతు భరోసా విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా 6 హామీలని తూచా తప్పకుండా కూడా మేము ఈ రోజున యావత్ తెలంగాణ సమాజానికి అంకితం చేసి శాఖల వారీగా జరిగినటువంటి అవినీతి మీద ఆగమేఘ రామచంద్రరెడ్డి గారు ఏవైతే